छोटा बड़ा दोस्तों अंदर की नमस्कार। रंजान लो मोस्ट कंज्यूम्ड फूड हलीम। ई रोज मनम हलीम मेकिंग अंड बैक स्टोरी तेलुसुकुंदाम। थैंक्स फॉर द ग्रिल लाइन माकु हलीम शूटिंग परमिशन इच्चिनंदुकु, अलागे थैंक्स फॉर द शेफ फॉर कोऑपरेटिंग इन हलीम मेकिंग वीडियो। ఫస్ట్ టైం ఇలాగ మొత్తం మక్క దగ్గర ఉండటం, మొత్తం కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి మొత్తం వేడికి పోక్కి. విజిట్ గ్రిల్ లైన్ అండ్ ట్రై అవర్ బాహుబలి హలీమ్. అవర్ అడ్రస్ ఈస్ కార్ఖానా మెయిన్ రోడ్ బిసైడ్ న్యూ పోలీస్ స్టేషన్. థ్యాంక్ యూ. ये हलीम का फैसिलिटी ये है सर, जो अपन मटन डालते हैं ना, ये मटन नंबर वन क्वालिटी का आता, प्योर पोटला। ऐसा दूसरे जन क्या कहते, जो पाते डाल लेते, अपने पास ये नहीं है। हमारे सेठ आके पूरा चेक कर लेके, जो बकरा आता पूरा उसको चेक करके, स्टाम्प मारे सो रहता बकरा, चेक कर लेके, कांटा कर लेके, अपने देख देखभाल में ही हंडी में डाला देते। హలీంలో మీట్, గోధుమలు, నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బ్లాక్ పెప్పర్, ఇంకా డిఫరెంట్ స్పైసెస్ యూజ్ చేసి దానిపైన మళ్ళీ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్తో కలిపి సర్వ్ చేస్తారు. ఫస్ట్ టైం ఇలాగ మొత్తం మక్క దగ్గర ఉండటం, మొత్తం కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి మొత్తం వేడికి పోక్కి. ఔర్ ఉస్కా ఫెసిలిటీ ఏ సీస్ హే జో ఖాస్ తౌర్ కర్కే గ్రీన్ లైన్ కా నంబర్ వన్ క్వాలిటీ కా మసాలా యూజ్ కర్తే జైసా ఇలైచి, దాల్చిని, దబాబ్చిని, హరీ మిర్చి ఔర్ జో అసలీ ఘీ హై యే భీ నంబర్ వన్ క్వాలిటీ కా యూజ్ కర్తే, దూసరా కా యూజ్ నహీ కర్తే కుచ్ భీ. యే ఫెసిలిటీ హై ఔర్ జో మసాలా గ్రీన్ లైన్ కా సీక్రెట్ మసాలా హై, ये हमारे रोशन शेड है, जो उन्होंने आके हाथ से बना के हमारे को दे के जाते हैं, हमें पूरे हलीम में डाल देते हैं. ठीक है, तो ये ग्रीन लाइन के नए बोल के भी यहाँ पे 6-7 साल से हलीम बन रही है अपने पास. डेली 8 क्विंटल से 10 क्विंटल हलीम बनते रहती है अपने पास. और नंबर वन, कोई कॉम्प्रोमाइज नहीं है मसाले में या घी में, कोई चीज़ में नंबर वन क्वालिटी का. ठीक है, राइट.
से घोटा मारते उसको कंटिन्यू मारते एक घंटा मारते उसको मारे तो रे साहब किस रे रे जा रे जा हो जाता है अब एक ही पीछे मारो हां ठीक है ठीक है హలీం లో ఫ్లేమ్లో 8 to 12 hours పాటు బట్టిల్ ఇలాంటి మట్టి స్ట్రక్చర్స్లో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కుక్ చేయాలి ఎందుకంటే హలీంలో యూజ్ చేసిన మీట్ మిగతా మిక్చర్ అంతా కరెక్ట్గా మిక్స్ అయ్యి ఇప్పుడు మనం చూస్తాం హలీం విధంగా రావాలంటే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కుక్ చేయాలి హలీం చాలా హై క్యాలరీ ఫుడ్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఇఫ్తార్లో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అలాగే స్లో డైజెషన్ కోసం ఫుడ్ తీసుకుంటారు మీట్ ఘీ డ్రై ఫ్రూట్స్ ఇలా అన్ని యూసెస్ని కూడా హై ప్రోటీన్ ఉంటాయి అన్నమాట జనరలీ ఒక ప్లేట్ ఆఫ్ హలీం యావరేజ్గా 200 rupees కాస్ట్ ఉంటుంది ట్రై చేసిన వాళ్ళు మీరు ట్రై చేసిన బెస్ట్ ప్లేస్ ఇన్ హలీంని కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియో పైన ట్యాగ్ చేసిన బెస్ట్ హలీం ఇన్ హైదరాబాద్ని ఖచ్చితంగా చూడండి అసలు ఎలా మొదలైందనే విషయానికి వస్తే ఎమ్మన్ అనే కంట్రీలో ఒక ముస్లిం కింగ్ తన ఫాస్టింగ్ బ్రేక్ చేసి తొందరగా ఎనర్జైజ్ చేసేలా ఒక సాలిడ్ లిక్విడ్ టైప్ ఫుడ్ని తయారు చేయమని అక్కడ ఉన్న చెఫ్కి ఆర్డర్ చేశారు ఆ చెఫ్ తన కింగ్ ఇచ్చిన ఆర్డర్ని బ్రేక్ చేస్తూ తయారు చేసిన ఫుడ్ హలీం తర్వాత ఈ టేస్ట్ అండ్ రెసిపీ నచ్చడంతో అరేబియన్ కంట్రీస్ అండ్ అదర్ కంట్రీస్కి ఇది బాగా స్ప్రెడ్ అయింది అప్పుడు అందరూ ఫాస్టింగ్ తర్వాత హలీం తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా ఇండియా విషయానికి వస్తే మొఘల్ రూలింగ్ టైంలో ఒక ఆఫ్ఘనీ చెఫ్ ద్వారా ఈ రెసిపీ టేస్ట్ చేసిన అక్బర్కి నచ్చడంతో ఇక్కడ కూడా సేమ్ స్టాండర్డ్స్తో తయారు చేయడం మొదలెట్టారు తర్వాత ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్పైసెస్ బట్టి దీని టేస్ట్ మారుతూ వచ్చింది ఇప్పుడు మనం హైదరాబాద్కి వద్దాం 6th Nawab మహబూబ్ అలీ ఖాన్ కోసం 1947లో ఎవరైతే ఫస్ట్ హలీం చేశారో యమన్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్సన్ అన్నాయి చెఫ్ సుల్తాన్ సైఫ్ నవాజ్ జంగ్ బహదూర్ని హైదరాబాద్ తీసుకొచ్చారు తను వస్తూ తనతో పాటు తన సన్ అగాన్ జుసేన్ జీబత్ను కూడా తీసుకొచ్చారు 1956 టైంలో జుసేన్ జీబత్ వల్ల హలీం కామన్ పీపుల్కి అందుబాటులోకి వచ్చింది ఇప్పుడున్న మదీనా హోటల్ పాతర్ఘాటి ఏరియా హైదరాబాద్లో ఉంది తర్వాత హైదరాబాద్ అంతా హలీం టేస్ట్ నచ్చడంతో బాగా పాపులర్ అయింది హైదరాబాద్ క్యుజైన్లో యాడ్ అయింది తెలుసు కదా మన వాళ్ళకి ఏదైనా ఒక ఫుడ్ నచ్చితే దాన్ని ఎంతలా ప్రేమిస్తారో బిర్యానీ అవ్వచ్చు హలీం అవ్వచ్చు ఇంకేదైనా హలీంకి హైదరాబాద్ బిగ్గెస్ట్ మార్కెట్ అయింది ఇక్కడ నుండి ఇండియాలోకి డిఫరెంట్ ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతుందంట 5000+ అవుట్లెట్స్ 1 million+ సేల్స్ అండ్ ఈ ఒక్క సీజన్లోనే 50,000+ పీపుల్ ఎంప్లాయ్ అవుతారంట ఓన్లీ ఫర్ హలీం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఒక వ్లాగ్ అండ్ డాక్యుమెంటరీ వీడియో చేద్దామనుకున్నాను చేశాను ఒక ఇంటరాక్టివ్ వీడియో చేద్దామనుకున్నాను చేశాను బెస్ట్ హలీం ఇన్ హైదరాబాద్ అనే వీడియో పైన ఐకార్డ్స్లో మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలాగే థ్యాంక్స్ మనీష్ మనీష్ ఇస్ ట్రావెల్ ఫిల్మ్ మేకర్ ఈ 2 videos కి తనే కెమెరామ్యాన్ తన వర్క్ మీరు చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఐడీస్ మెన్షన్ చేశాను అలాగే థ్యాంక్స్ మోషన్ కా హలీం వీడియో అనగానే నాకు కంటెంట్కి బాగా హెల్ప్ చేశాడు దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ